Namaste, welcome to Suman TV. Prastham Manto Patu, IT and Business Analyst Prashanth Garunaru Vatamat. Prashanth Garu, namaste sir. Namaste andi. Gold. Kachithanga rate perugutune undi. Ante samanyodiki andani ద్రాక్షలాగే మిగిలిపోయిందని చెప్పుకోవాలి. రోజు రోజుకి అదే ఫీలింగ్ వచ్చేస్తుంది సార్. దాంతో పాటుగా ఇప్పుడు ఇంకొంచెం కొత్త కొత్త సందేహాలు వస్తున్నాయి. కామన్గా గోల్డ్ అంటే మన వరకు కొంటాం, ఎందుకంటే ఆపద కాలంలో మనల్ని ఆదుకుంటుంది. ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్గా డబ్బులు బాగా ఉన్నప్పుడు సరే గోల్డ్ కొని పెట్టుకుంటే మనకి పనికి వస్తుందనే ఉద్దేశంతో మనం కొనుక్కుంటాం, ఓకే. కానీ ఇక్కడ బ్యాంక్ ఎందుకు అంత బంగారాన్ని కొంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 132.34 ఎంత సార్ మెట్రిక్ టన్స్ అట. ఇంత కొనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్బీఐ ఎందుకు ఇంత గోల్డ్ కొంటుంది? ఇదే ఇప్పుడు క్వశ్చన్. క్వశ్చన్ మీరు చెప్పారు, ఆన్సర్ కూడా మీరే చెప్పారు. ఎందుకంటే కుటుంబ అవసరాల రీత్యా, అలంకరణ రీత్యా కొంటాం, అవసరాల రీత్యా మనకు ఆపదలో ఆదుకుంటుందని చెప్పేసి మనం గోల్డ్ కొంటామని. అలాగే మన దేశం కూడా ఆపదలు వస్తాయి, మన దేశం కూడా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రతి దేశం కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెట్టుకుంటాయి. అంటే కొంత డబ్బు మన అవసరాలైతే పెట్టుకుంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం శ్రీలంక ఎంతో సంక్షేమంలో ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న నిధులన్నీ అయిపోయాయి. సో ఏ దేశం కూడా వారికి అప్పిచ్చే పరిస్థితులు లేదు. అలాంటి పరిస్థితులు ప్రతి దేశానికి వస్తాయి. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల వల్ల, తర్వాత ఇతరత్ర పరిస్థితుల వల్ల, రాజకీయ అనిశ్చితి వల్ల, సో యుద్ధాలు జరిగినప్పుడు వేరియస్ పరిస్థితుల్లో మనకి ఇలా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనకు ఈ నిల్వల వలన ఆదుకుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1991లో భారతదేశ నిల్వలు కూడా దాదాపుగా తరిగిపోయాయి. మొత్తం ఒక 15 రోజులు లేదా నెల రోజుల బిల్లులు చెల్లింపుల వరకే మిగిలాయి. సో అట్టి పరిస్థితులు వచ్చినప్పుడు మన భారతదేశం కూడా మనల్ని ఆదుకున్న ఆ రోజు కూడా బంగారమే. సో ఆ నిల్వల్లో కొంత శాతం మనం బంగారంగా పెట్టుకొని ఆ బంగారాన్ని ఇతర దేశాల్లో బ్యాంకుల్లో వివిధ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని మనం నడిపించవచ్చు. ఎలాగైతే మన కుటుంబానికి అవసరం కోసం మనం నిల్వలు చేసుకుంటామో అలాగే ప్రతి దేశం, ఒక భారతదేశం ఆర్బీఐ కాదు, ప్రతి దేశ సెంట్రల్ బ్యాంకు, యుఎస్ ఫెడరల్ బ్యాంక్ అనగానే ఇండియన్ ఆర్బీఐ అయినా కూడా ఆ దేశం యొక్క మాదక ద్రవ్య నిల్వల్లో ఒక కొంత శాతం, ఎంత శాతం అనేది నేను డీటెయిల్గా చెప్తాను, బంగారు రూపంలో పెట్టుకుంటూ ఉంటాయి. ఖచ్చితంగా ఎంతో కొంత అలా స్టోర్ అనుకోవాలి సార్, స్టోర్ చేసుకుంటాయి. అంటే ఇప్పుడు ఇంత కొనడానికి రీజన్ ఏమన్నా ఉందండి? కేవలం అంటే మనకు అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందా అని ముందే భయపడిపోతున్నారు భారతీయులందరూ కూడా. ఎందుకు ఇంత కొనేయటం, ఇప్పుడు అంత అవసరం ఏముంది అనే మాట మనం ఇంతకుముందు ఒక వీడియోలో మనం చెప్పుకున్నాము. సో బంగారు అనేది ఎప్పుడు కూడా ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాంద్యం, అనిశ్చిత పరిస్థితులు వచ్చినప్పుడు సో ఒక హెడ్జ్గా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతున్నప్పుడు కూడా ఈ బంగారు అనేది మనకు అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఎట్టి ఈరోజు ఒక వాటర్ బాటిల్ ధర 10 రూపాయల నుంచి 20 రూపాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మన దగ్గర బంగారు ఉంటే ఆ కరెన్సీని బీట్ చేస్తుంది. కాబట్టి కొంత శాతం మనం బంగారు పెట్టుకుంటాము. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా బంగారు అనేది, యుఎస్ డాలర్ అనేది ప్రపంచంలో విలువ గల ట్రాన్సాక్షన్కి ఎక్కువ విలువ ఉంటుంది. సో అదేవిధంగా మనం ఏం చేస్తామంటే మన నిల్వల్లో ఎక్కువ శాతం, భారతదేశ నిల్వల్లో ఎక్కువ శాతం వివిధ దేశాలు మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేసుకుంటామో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, ఆ దేశం యొక్క కరెన్సీస్ మనం నిల్వల్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశము ఈరోజు నిల్వలు వచ్చేసి మన ఆర్బీఐ లెక్కల ప్రకారం చూసుకుంటే సుమారుగా 530 నుంచి 540 బిలియన్ డాలర్లు మన దగ్గర ఉన్నాయి. అంటే ఒక 6 నెలల నుంచి ఒక సంవత్సరం వరకు భారతదేశానికి ఆపదల్లో గట్టెక్కించేంత నిల్వలు. ఇవి మన దగ్గర ఎంత సమృద్ధిగా ఉంటే మనకు అంత రక్షణగా ఉంటుంది. అటు నిల్వల్లో మన దగ్గర దాదాపుగా 7% వరకు బంగారు, అందులో 530 బిలియన్ డాలర్లలో 7% అంటే ఒక 35 బిలియన్ల వరకు, 40 బిలియన్ల వరకు మనము కరెక్ట్ డేటా ఆర్బీఐ వెబ్సైట్లో ఉంటుంది. సో బంగారు రూపంలో పెట్టుకున్నాం. సో దాన్ని కొంత మోతాదు పెంచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నాం అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మనకు చాలా 530 బిలియన్ డాలర్లు వివిధ రూపాల్లో ఉంటాయి. ఎక్కువగా యుఎస్ కరెన్సీ అంటే డాలర్సే కాదు, యుఎస్ ట్రెజరీ ఇచ్చే బాండ్స్, వివిధ రకాల బాండ్స్ రూపంలో వివిధ దేశాల కరెన్సీలు, అంటే మనం ఎక్కువగా వాణిజ్య ట్రాన్సాక్షన్స్ చేసే కంట్రీస్, అది రష్యా రూబుల్ కావచ్చు, ఎందుకంటే మనం రష్యా ద్వారా ఇంధనం కొంటున్నాం కాబట్టి వాళ్ళ దేశ కరెన్సీ యాక్సెప్ట్ చేస్తారు. యూరోలు కావచ్చు, పౌండ్లు కావచ్చు, వివిధ దేశాల కరెన్సీలు కొంత శాతంలో మనం పెట్టుకుంటాం. అందులో కొద్ది మొత్తం బంగారు కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ దేశం యొక్క కరెన్సీ వాటి దేశ పరిస్థితుల వల్ల హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు బంగారు అనేది మనం కాపాడుతుంది. మనకు తెలుసు యుఎస్ డాలర్ చాలా బలపడుతూనే ఉంది, కానీ కొన్ని పరిస్థితుల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చినప్పుడు యుఎస్ వాళ్ళ దేశాలను ప్రజలను కాపాడుకోవడానికి విపరీతంగా వచ్చేసేసింది, డాలర్ను వేసి పనిచేసింది. అలాంటి పరిస్థితుల్లో డాలర్ వాల్యూ కూడా తగ్గుతుంది. తగ్గినప్పుడు మన దగ్గర ఉన్న నిల్వలు ఆటోమేటికల్గా తగ్గిపోతాయి. ఈరోజు ఉన్న 5500 కాస్త మనం మొత్తం డాలర్ రూపంలో పెట్టుకుంటే అది 300 కావచ్చు. కాబట్టి మనం ఎలా అయితే కుటుంబంలో మన దగ్గర సేవింగ్స్ ఎలా మనము వివిధ రూపాల్లో పెట్టుకుంటామో భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అదే రూపంలో పెట్టుకుంటుంది. అందులో ఇప్పుడు ఏదైతే 7% ఉందో దాన్ని కాస్త పెంచి 7.86% నేను ఈరోజు లెక్కలు చూసినప్పుడు బంగారు రూపంలో రిజర్వ్స్ కొంచెం పెంచుకుంటే ఇప్పుడు పెరుగుతున్న అనిశ్చితి పెరుగుతున్న మాంద్యానికి అది ఉపయోగపడుతుందని చెప్పేసి కొంచెం బంగారు కొనుగోలు పెరిగింది. కానీ ప్రశాంత్ గారు ఇక్కడ అంటే ఎంతవరకు లిమిట్ ఉందండి కొనటం? ఎప్పుడైనా సరే ఏది కూడా పరిమితి దాటకూడదు అని అంటారు, బార్డర్స్ ఉంటాయి. సో ఇలా ఎంతవరకు కొనొచ్చు బంగారాన్ని? బంగారు అనేది వివిధ రూపాల్లో ఉంటుందండి. అంటే మౌలికంగా బంగారు వచ్చేసి 3 రూపాల్లో కొంటారు, అంటే 3 అవసరాల కోసం కొంటారు. ఒకటి ఆభరణాలు, ఈరోజు కూడా దాన్ని మించినది లేదు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారు దాదాపు 2 లక్షల టన్నులు ఇప్పటి వరకు ఎక్స్ట్రాక్ట్ చేసింది, ఇంకొక 50,000 మిగిలిందంటే భూసంపద అంతా అంతే. ఇంకా 2,50,000 టన్నులు బంగారు, అంతకు మించి లేదు కాబట్టి దానికి అంత విలువ. దాంట్లో ఇప్పటి వరకు మైన్ చేసింది 2,000 లక్షల టన్నులు అయితే అందులో ఒక 50% వరకు ఆభరణాల రూపంలో ఉంటుంది. సో మిగతా దాంట్లో సగం వరకు ఈ ప్రభుత్వ నిల్వలు పెట్టుకుంటున్నాయి, అంటే సేవింగ్స్ కింద. ఇంకొక ఒక హాఫ్ వచ్చేసి ప్రైవేట్ ఇన్వెస్టర్లు. మనం అనుకున్నాం కదా ఎందుకు గోల్డ్ రేట్ పెరుగుతుందంటే ప్రైవేట్ ఇన్వెస్టర్లు వివిధ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ తీసేసి సేఫ్గా పెట్టుకున్నారు. సో ఎంతవరకు పెరుగుతుంది అంటే ఎంతవరకు పెంచుకోవచ్చు అంటే బంగారు కూడా అతిగా పెట్టుకోవడం మనకు ఇబ్బంది. ఎందుకంటే మనం కొన్ని చూసాం 2018లో వచ్చిన కొన్ని ప్రభావాల వల్ల బంగారు నిల్వలు పెంచుకున్నారు. 2013లో అమాంతంగా 30% రేట్లు పడిపోయాయి ఒకసారిగా. సో ఇలా రేట్లు పడిపోయినప్పుడు మన దగ్గర నిల్వలు అమాంతం పెంచుకున్నా కూడా అది ఒక్కసారిగా మన వాల్యూ తగ్గుతుంది. కాబట్టి సో నిశ్చితంగా ఆలోచించి ఎంత శాతం మన వరకు పెంచుకోవచ్చు అంటే మరి మా అంచనాలు వచ్చేసి అంటే వివిధ రూపాల్లో నేను చదివిన అనాలిసిస్ ప్రకారంగా 10 లేదా 12% వరకు మనం పెంచుకోవచ్చు, అంటే ఇంకా కొద్దిగా కొని పెట్టుకోవచ్చు అని. అలాగే మన అవసరాలు కూడా ఉంటాయి, దేశీయ అవసరాలు మన దగ్గర ఉండేదానికంటే దాదాపుగా కొన్ని 10ల సంఖ్యలో రేట్లు ఆభరణాల రూపంలో ఉన్నాయి ఇండియాలో. దాదాపుగా అంచనా ప్రకారం 25,000 టన్నులు ఆభరణాల రూపంలోనే ఇండియాలో అవసరం జరుగుతుంది. సో ఒక లిమిట్ అంటూ ఏం లేదు, అది మన యొక్క నిర్ణయం, మన ప్రభుత్వం యొక్క నిర్ణయం, మనం ఎలా పెట్టుకోవచ్చు అనేది. ఈరోజు 7.86%లో ఉన్నాము, బహుశా ఒక 8-9% పెట్టుకొని మళ్ళీ కరెక్షన్స్ మళ్ళీ పరిస్థితులు తీసుకొని మనం ముందుకెళ్ళచ్చు. సో 12 వరకు పర్వాలేదు అని అంటున్నారు. పర్వాలేదు అని మా అంచనా. ఎందుకంటే దానికి ఉన్న అంటే గత 20 సంవత్సరాలుగా చూసుకొని బంగారం విలువ పెరుగుతూ వస్తున్న స్టేబుల్గా రిటర్న్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి అంతవరకు ఏమి ఇబ్బంది లేదు అని ఒక అంచనా. ప్రశాంత్ గారు ఇక్కడ కొనడం అంటే ఎలా కొంటారండి? అంటే ఇప్పుడు టన్స్ ఇలా చూస్తున్నాము, మన గ్రాముల నుంచి తెలుసు బంగారం అనేది, ఎలా కొంటారు, కొనే విధానం? బులియన్ మార్కెట్లో అండి బంగారు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి దాన్ని కూడా బార్స్లోనే కొంటారు. దానికి 999 ప్యూరిటీ అంటారు దాన్ని. సో కొంటారు, తర్వాత కొన్నదాన్ని కూడా ఎక్కడ నిల్వ చేసుకుంటారంటే ఖచ్చితంగా ఇండియాలోనే నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశం మనం ఎలా అయితే డబ్బులు కొనుక్కొని బంగారు కొనుక్కొని బ్యాంకు లాకర్లో పెట్టుకుంటాం, అలా భారతదేశం కూడా వివిధ దేశాల్లో ఉన్న బ్యాంకుల్లో నిల్వలు పెట్టుకుంటుంది. సో అంటే పరిస్థితుల దృష్ట్యా మనం దాన్ని రవాణా చేసుకొని మన బ్యాంకుల్లో, ఎందుకంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న అన్ని సంపద అంతా ఒక చోట ఉండకుండా దాన్ని వివిధ కేంద్రాల్లో పెట్టుకొని అంత మేరకు మన దగ్గర హామీ తీసుకొని అంత మేరకు మనకు ఎప్పుడు అవసరాలు వస్తే దాన్ని వాడుకోవచ్చు. దానికి సంబంధించిన వడ్డీలు, దానికి సంబంధించిన భద్రత అదంతా కూడా ఒక పెద్ద సబ్జెక్టు. అది అలా బార్ల రూపంలో నిల్వ చేసుకుంటారు, అదొక ప్రాసెస్ అలాగే ఉండాలి అని అంటారు. రైట్ సార్, అంటే ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకు అసలు చాలా మందికి ఇదో కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది. ఓ పక్క రేట్ పెరిగిపోతుంది, ఆర్బీఐ ఇంత బంగారం కొనిపెడుతోంది, మేబీ ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకంటే శ్రీలంకను చూస్తున్నారు సార్, అలాంటి ఆర్థిక మాంద్యాలు అలాంటి పరిస్థితికి అన్న దేశం వెళ్ళిపోతుందా, ఎందుకు ఇంత ముందు చూపుతూ ఆలోచిస్తున్నారని చెప్పి కామన్గా ఉంటుంది. నివారణ చర్యలు అనుకోండి, అటువంటి పరిస్థితులు మనకు రాకుండా మనం ఇంకా బందోబస్తు చేసుకుంటున్నాం. మనకున్న నిలువల్లో కొద్ది శాతం ఇటు మార్పిడి చేసుకొని కొన్ని బిజినెస్లో పెట్టినాం అనుకోండి, తీసేసి ఈ బిజినెస్లో పెట్టడం, అలా డాలర్స్ రూపంలో ఉండి కొద్ది బంగారు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. అంతకుమించి అంటే బంగారు ఏదో సడన్గా ఇదైపోతుంది, మన దేశ అవసరాలు ఏదో సడన్గా మారిపోతున్నాయంటూ ఏం లేదు. ఇది కేవలం జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉన్న భాగం మాత్రమే. మంచి డెసిషన్ అంటారా? ఖచ్చితంగా ఎందుకంటే మనం అందరం కూడా ఒక 1 సంవత్సర కాలంగా మీరు నేను అందరం కూడా US డాలర్ పెరిగిపోతుంది. మన ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే మన నిల్వల్లో ఎక్కువ శాతం US డాలర్స్ ఉన్నాయి, మనం ఇంకా పెంచుకుంటూ వెళ్ళే డాలర్స్ బదులు ఇలాంటి పెరిగినప్పుడు డాలర్ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు డాలర్స్ని ఎక్కువగా పోగు చేయడం కూడా కొంచెం తగ్గితే ఆ యొక్క డాలర్ నా రేట్కి ఇండియన్ రూపీ ఏదైతే ఉందో ఆ వాల్యూ కూడా మనం పెంచుకోవచ్చు ఇండియన్ అనేది కూడా ఒక అభిప్రాయం. రైట్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నమస్తే. థ్యాంక్ యూ.